కాశీ పైడిపల్లి ఇంట్లో తెల్లవారే వరకు 9 మంది డైరెక్టర్లు విందు ఆరగించి పిచ్చాపాటి మాట్లాడుకున్నారని ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే టాలీవుడ్ 9 మంది డైరెక్టర్లు మాత్రమే ఉన్నారా, లేక 9 మంది అగ్రదర్శకులు ఉన్నారా, లేక ఈ 9 మంది మాత్రం ఒక గ్రూపుగా ఏర్పడ్డారా? ఇది ఎవరి ప్రశ్నో కాదు, టాలీవుడ్ దర్శకుల్లో వినిపిస్తున్న ప్రశ్న. ఆ దర్శకుల మీటింగ్ వెనుక ఆంతర్యం ఏమిటి? వంశీ పైడిపల్లి తన నివాసంలో కొంతమంది డైరెక్టర్స్ కు భారీ విందు ఇచ్చి పార్టీ ఇచ్చారట. అయితే ఆ విందు వెనకాల చాలా మతలబు ఉందని కొంతమంది ఆరోపిస్తున్నారు. అసలు కొంతమందిని ఎందుకు పిలవాల్సి వచ్చిందని చర్చలు వినిపిస్తున్నాయి. అయితే విందుకు వచ్చిన వారిలో బడా డైరెక్టర్ రాజమౌళి నుంచి కొరటాల శివ, సుకుమార్ వంటి వారున్నారు. వారితో పాటు ఓ మోస్తర్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అయితే మిగతా డైరెక్టర్స్ త్రివిక్రమ్, శ్రీను, వైట్ల వారు కూడా పెద్ద డైరెక్టర్సే, కానీ వారు మాత్రం కనిపించలేదు. రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ 100 కోట్ల దర్శకులు. నాగ్, అశ్విన్, క్రిష్ మేధావి వర్గానికి చెందిన దర్శకులు అనుకోవచ్చు. వంశీ పైడిపల్లి మంచి దర్శకుడే, కానీ ఇప్పటి వరకు నిర్మాతలకు లాభాలైతే ఇవ్వలేదు. ఊపిరి కూడా లాస్ట్ ప్రాజెక్టే. నిర్మాత పీవీపీని అడిగితే చెప్తారు. అనిల్ రావుపూడి మాస్ కమర్షియల్ డైరెక్టర్. హరీష్, శంకర్ ప్రస్తుతం సినిమా కోసం వేచి ఉన్నారు. సందీప్ వంగ సెన్సేషనల్ డైరెక్టర్. మరి వంశీ పైడిపల్లి వీరిని మాత్రమే ఎందుకు పిలిచారు? మిగిలిన చాలా మందిని ఎందుకు పిలవలేదు? టాప్ డైరెక్టర్ తెలంగాణ ఈక్వేషన్ ఈ రెండూ కలిపి వంశీ పైడిపల్లి ఈ డైరెక్టర్ల గ్రూప్ను తయారు చేశారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇండస్ట్రీలో ఇంకా మంచి దర్శకులు, పెద్ద దర్శకులు చాలా మంది ఉన్నారు. సందీప్ వంగ, హరీష్, శంకర్ రేంజ్ డైరెక్టర్లు అయితే బోల్డ్ మంది ఉన్నారు. బోయపాటి, త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి, శేఖర్ కమల, శ్రీను వైట్ల, బాబీ, మారుతి, ఇలా చాలా జాబితా ఉంది. సినిమాలు చేతిలో ఉన్నవారు, హిట్లు ఇచ్చిన వారు, కాస్త పేరున్నవారు, మరి వీరందరినీ ఎందుకు దూరం పెట్టినట్లో? మరి కేవలం 8 మంది మాత్రమే పిలిచి విందు చేయడం ఏమిటని డైరెక్టర్ల సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి మహేష్ సినిమా త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ స్క్రిప్ట్ కు సంబంధించి కోర్టులో వివాదం ఉంది. ఈ విషయంలో కాస్త పెద్ద పేరున్న డైరెక్టర్ల దగ్గర నుంచి నైతిక మద్దతు కోసం ఈ విందు సమావేశం ఏర్పాటు చేశారా అన్న గుసగుసలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. విందు సమావేశానికి పిలుపు అందని డైరెక్టర్లు మాత్రం ఈ గ్రూప్ సమావేశం మీద గుర్రుగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల వినికిడి. దర్శకుల్లో ఇదో గ్రూప్ రాజకీయమా అని కూడా కొందరు అంటున్నారు.